సాధారణంగా అన్ని సమస్యలకు పెళ్లి కారణమని చాలా మంది భావిస్తారు. మ్యారేజ్ చేసుకుని ఓ పెద్ద తప్పు చేశామని అనుకుంటారు. బ్యాచులర్ లైఫ్ బెటర్ అనుకుంటారు. సోలో లైఫ్ సో బెటర్ అంటూ రాగాలు తీస్తారు. కానీ ఈ అభిప్రాయం తప్పని తెలియదు. పెళ్లితో చాలా సమస్యలకు చెక్ పడుతుందని స్పష్టమైంది. అన్నిటికంటే మించి పెళ్లి చేసుకుంటే ఆయుష్ పెరుగుతుందని పరిశోధనలో తెలియదు. ఒంటరిగా ఉండేవారితో పోల్చుకుంటే వివాహితులు ఎక్కువ కాలం బతికే ఛాన్స్ ఉందట. పెళ్లి వల్ల బోలెడన్ని లాభాలు ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. కళ్యాణం వల్ల గుండెకు సంబంధించిన రోగాలు దరిచేరవంట. ఎక్కువ కాలం జీవించే అవకాశముందంట. ఆరోగ్యకరంగా బతికేందుకు పెళ్లి ఓ చక్కని మార్గమని పరిశోధకులు అధ్యయనాలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పెళ్లిపై బ్రిటన్లో 10 లక్షల మందిపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉండేవాళ్లకంటే పెళ్లైన వారు ఆనందంగా గడుపుతున్నట్టు తేలింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారిలో వివాహితులే తొందరగా కోలుకుంటున్నారని తేలింది. ప్రధానంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణకు పెళ్లి మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 50 నుంచి 70 ఏళ్ల వయసున్న వారిని పరిశీలిస్తే పెళ్లి కాని వారికంటే పెళ్లైన వారు 16% ఎక్కువ కాలం బతుకుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాదు, పెళ్లి చేసుకోవడం వల్ల మంచి ఫ్రెండ్స్ ఉండటం వల్ల మతిమరుపు, డెమెన్షియా సమస్యలు తగ్గుతాయట. లాబరో విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. వీరు 6,677 మందిపై అధ్యయనం చేసి ఈ వివరాలు వెల్లడించారు. సామాజిక సంబంధాలు చాలా రుగ్మతలను నివారిస్తాయని తెలిపారు. అర్థవంతమైన సామాజిక సంబంధాలను కలిగి ఉండటం వల్ల కొన్ని సమస్యలకు దూరంగా ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా అధ్యయనం చేసిన వారిలో మొదట ఎవరికి డెమెన్షియా సమస్య లేదు, కానీ ఆ తర్వాత 2020 మందికి ఈ సమస్య వచ్చింది. వీరిని అధ్యయనం చేసిన పరిశోధకులు మతిమార్పు సమస్యకు పెళ్లి, స్నేహం, ఇతర సామాజిక అనుబంధాలకు సంబంధమున్నట్టు గుర్తించారు. ఒంటరిగా ఉన్నవారికి డెమెన్షియా ముప్పు, రెట్టింపు ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. పెళ్లైన వారితో పోల్చితే పెళ్లి కాని 100 మందిలో ఒకరు అదనంగా డెమెన్షియా బాధితులున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, అధిక రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం, ధూమపానాలతో డెమెన్షియా రిస్క్ ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే చెవుడు వల్ల 9%, 10th ఫెయిల్ కావడం వల్ల 8%, ఒంటరితనం వల్ల 2%, స్థూలకాయం వల్ల 2% డెమెన్షియా రిస్క్ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే పెళ్లై విడిపోయినా భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న వారి విషయంలో మాత్రం పరిశోధకులు ఓ స్పష్టతకు రాలేదు.